హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ పే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన అప్డేట్ ప్రకారం గూగుల్ పే ట్రాన్సాక్షన్ హిస్టరీని ఏ విధంగా మనం డిలీట్ చేయొచ్చో ఈ వీడియోలో చూడబోతున్నాం చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ మనం ఈ వీడియోలో చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి చిన్న ఇంట్రో తర్వాత మళ్ళీ కలుద్దాం వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా మనం గూగుల్ పేని ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి చూడండి ఇట్లా కిందకి స్క్రోల్ చేసుకుంటే ట్రాన్సాక్షన్ హిస్టరీ అని కనిపిస్తుంది ఇప్పుడు దాకా మనం ఏదైతే ట్రాన్సాక్షన్ చేసామో అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట సో చూడండి ఇప్పుడు ఒకసారి మనం ట్రాన్సాక్షన్ హిస్టరీ చూద్దాం ఎన్నో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు దాకా గూగుల్ పే హిస్టరీ నేను డిలీట్ చేయలేదు సో ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తుంటే కనుక చాలా వస్తాయి అనమాట వీటిని డిలీట్ చేయడానికి ముందుగా మనం రైట్ సైడ్లో సెట్ చేసి పెట్టుకున్న ఫోటోని మనం క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి చాలా ఆప్షన్స్ వస్తాయి ఇందులో మనకు కావాల్సిన ఆప్షన్ ఏంటంటే సెట్టింగ్ అని కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఆ ఆప్షన్ని మనం టచ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి సో మనం సెట్టింగ్స్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ రావటం జరుగుతుందనమాట ఇందులో మనకి చూడండి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ప్రతిదాన్ని కూడా మీరు ఇగ్నోర్ చేయండి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అన్న ఆప్షన్ని మీరు ఎంచుకోండి ఇక్కడ దాన్ని టచ్ చేసి సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు వేరే ట్యాబ్లోకి వెళ్ళటం జరుగుతుందనమాట సో ఈ ట్యాబ్లో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇక్కడ డేటా అండ్ పర్సనలైజేషన్ అన్న ఆప్షన్ని ట్యాప్ చేసి ఓకే చేసుకోవాలి సో దీనికి ముందు ఏంటంటే మీరు మీ ఫోన్లో స్క్రీన్ లాక్ పెట్టుకున్న లైక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ పెట్టుకుని దాన్ని మీరు రెడీ చేసి పెట్టుకోండి ఇట్లా మనం దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వేరే పేజ్కి వస్తే ఇక్కడ హైలైట్లో బ్లూ కలర్లో గూగుల్ అకౌంట్ అని చూడండి దాన్ని సెలెక్ట్ చేసుకోండి జస్ట్ దాన్ని మనం ట్యాప్ చేసి ఓకే చేసుకుంటే కనుక మనం గూగుల్ని సెలెక్ట్ చేయగానే మనం వేరే ట్యాప్కి వెళ్ళటం జరుగుతుంది చూడండి జస్ట్ ఇక్కడ అట్లా పేజ్ లోడ్ అయిపోయింది లోడ్ అయిపోయి ఇక్కడ కంటిన్యూ అని కనిపిస్తుంది చూడండి దాన్ని ట్యాప్ చేసి ఓకే చేసుకోవాలి ఓకే చేస్తే కనుక ఇక్కడ గూగుల్కి సంబంధించిన మన హిస్టరీని పొందటానికి మనం ఫోన్లో సెట్ చేసి పెట్టుకున్న ఫింగర్ ప్రింటో లేక పిన్ను మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫింగర్ ప్రింట్ పెట్టుకున్నాను ఫింగర్ ప్రింట్ని నేను ఓకే చేసుకుంటే కనుక చూడండి ఇక్కడ దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అని మనకు కనిపిస్తున్నాయి ఇవన్నీ మనకు కనిపిస్తున్న ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడాను గూగుల్ పేలో మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నమాట చూసారుగా ఇక్కడ మనం గూగుల్ పేలో చేసిన ట్రాన్సాక్షన్ హిస్టరీ అంతా కూడాను కనిపిస్తుంది కనిపించడమే కాకుండా ఇక్కడ పర్టికులర్గా చూడండి డేట్ హైలైట్ అవుతుంది మూల మీద మనకి ఇక్కడ ఇంటూ మార్క్ కనిపిస్తుండి దాని కింద కూడా మనకి ఇంటూ మార్క్ ఉంది మనకి ఏ ట్రాన్సాక్షన్ వద్దు అనుకుంటామో ఆ మూల మీద ఉన్న ఇంటూ మార్క్ని మనం ఓకే చేసుకుంటే ఇలా వేరే టైప్కి రావడం జరుగుతుంది ఇక్కడ చిన్న డబ్బా కనిపిస్తుంది చూడండి ఆ డబ్బాను మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక కన్ఫామ్ ఉంటుంది కన్ఫామ్ అయిన తర్వాత ఓకే అంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఓకే అనేది హైలైట్లో వస్తుంది ఓకే అంటే కనుక మనం పర్టికులర్ డే చేసిన ట్రాన్సాక్షన్ వద్దు అనుకున్న ట్రాన్సాక్షన్ మనం డిలీట్ చేసేవచ్చు అనమాట పర్మనెంట్గా డిలీట్ అయిపోద్ది మళ్ళీ మనకు కావాలంటే బ్యాకప్ రాదు సో ఇలా గూగుల్ పేలో మనం చేసిన ట్రాన్సాక్షన్స్ని మనం చాలా సులభంగా డిలీట్ చేసుకోవచ్చు ఫోన్పేలో డిలీట్ చేయొచ్చా అంటే ఫోన్పేలో డిలీట్ చేసే ఆప్షన్ మాత్రం లేదు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన టెక్పై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ